సో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను మీకు ఆల్రెడీ మా పొలంలో అంటే టమాటో చెట్లు మధ్యలో ఒక గువ్వ గూడు పెట్టుకుని అందులో గుడ్లు పెట్టింది అని చెప్పాను కదండి సో ఇంతకుముందు నేను ఆ గుడ్లు మీకు చూపించాను ఒక రెండు వీడియోస్లో ఫస్ట్ ఒక రెండు ఉన్నప్పుడు చూపించాను ఆ తర్వాత మూడు ఉన్నప్పుడు చూపించాను అయితే ఈ గువ్వ అంటే ఈ గుడ్లు పే ఏ గువ్వ పెట్టిందో ఏంటో మాకు కన్ఫామ్గా పేరు అయితే తెలియదు అని చెప్పాను కదా సో ఇప్పుడు ఈ గుడ్లు కాస్త గువ్వలు అయ్యాయి అనమాట ఇప్పుడు ఆ గువ్వను చూస్తే మీరు గుర్తుపొట్టగలరు ఏం పేరు అని చెప్పి చెప్పగలరు అనమాట ఎవరో ఒకరైనా సో అంటే ఈ మూడు గుడ్లు ఉన్నాయి కదా మూడుపు అంటే మూడు గుడ్లు గువ్వలు కాలేదన్నమాట రెండు అయ్యాయి ఆ రెండిట్లో కూడా ఒకటే ఉంది ప్రస్తుతానికైతే మేము చూసిందే లేట్గా చూసినాము అత్తమ్మ వాళ్ళు చూశారు అంటే టమాటోలు పెరిగేటప్పుడు మాకు ఈ మునుమే అనేది రాదు కదా నేను సరిగ్గా పట్టించుకోలేదనమాట అంత ఇంట్రెస్ట్గా కాకపోతే ఒకరోజు అడిగి అడిగితే ఇంకా పెట్టింది రెండు ఉంటే ఒకటే ఉన్నది ఇప్పుడు ఇంకొకటి లేదని చెప్పింది సరిలే చూద్దామని వస్తే ఆల్రెడీ కొంచెం పెద్దగా కూడా అయిపోయిందనమాట ఫస్ట్ గుడ్లు పెట్టినప్పుడు కొంచెం చిన్నగా ఉంటుంది ఆ తర్వాత ఒక రెండు మూడు రోజులకే విధంగా కొంచెం పెద్దగా అయిపోయిందనమాట అది పెట్టిన తర్వాత ఒక త్రీ ఫోర్ డేస్ చూసాము అంతే మేము ఆ టైంకి ఇలా కొంచెం పెద్దగా అయిపోయింది ఎంత సూటుగా ఉందో కదా మేమైతే తను టచ్ కూడా చేయలేదు ఎందుకంటే మళ్ళీ భయపడుతుందేమో మన స్పర్శ తగిలితే మనుషులో స్పర్శ అని చెప్పేసి మేము టచ్ చేయలేదు అనమాట ఎంత బాగా పెట్టుకుని చూడండి గూ అంటే గూడు నీట్గా అవంతా ఏరుకుని వచ్చి పుల్లలు పుల్లలుగా ఎంత నీట్గా చిక్కగా పెట్టుకుని ఉందో కదా సో మనమైతే ఇలా ఇంత హార్డ్ వర్క్ చేస్తామో చేయమో తెలియదు అంటే పాపం అవి మూతోనే చేసుకోవాలి కదా చిన్న చిన్న కాళ్ళు చిన్న చిన్న మూతతో చేసుకోవాలి కదా ఎంత బాగా చేసుకున్నాయి కదా సో ఆ గో పేరు ఏంటి తెలిస్తే నాకైతే కామెంట్ చేయండి నాకైతే తెలీదు ఇంకా ఇక్కడ ఇది వచ్చేసి అని ఆల్రెడీ మీకు ఒక వీడియోలో చెప్పాను కదా కొమ్ములు అని చెప్పేసి ఇవి జింక కొమ్ములులాగా ఉన్నాయి కదా చూడడానికి కాకపోతే జింక కొమ్ములు కాదు కడుతు కొమ్ములు అనమాట కడుతులు దుప్పులు అంటారు కదా వాటి కొమ్ములు మేమైతే కడుతులు అంటాము ఇంకా దుప్పులు కూడా అంటారు వాటిని అయితే చూడండి ఎంత గట్టిగా అంత స్ట్రాంగ్గా ఎంత బరువుగా ఉన్నాయో ఇవి ఒక్కొక్కటి దాదాపు ఒక త్రీ ఫోర్ కేజెస్ ఉన్నాయండి రెండు చేతులు అంటే రెండు కలిపి ఒక సిక్స్ సెవెన్ కేజెస్ అలా ఉంటాయి వీటి కొడితే శబ్దం కూడా భారీగా వస్తుంది అనమాట వీటి శబ్దం వినే మీరు అంటే గుర్తించగలరు ఇవి ఎంత స్ట్రాంగ్గా ఉంటాయా అని చెప్పేసి స్తారు కదా ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో అయితే నాకు చాలా బాగా నచ్చాయి అంటే చాలా నైస్గా ఉన్నాయన్నమాట కొమ్ములు అంటే ఇవి వాటికి వాటికే ఆల్పేస్తాయి ఏంటండి మనమేం పె అంటే మేమేం పెరగలేదు మేము పెరికేస్తామేమో మళ్ళీ దానిపైన హత్య చేస్తారేమో దాడి చేస్తారేమో అనుకుంటారేమో మేమైతే ఏ దాడి చేయలేదు ఎందుకంటే అవి అంటే అనిమల్స్ కదా మనం ఏం చేస్తాం చెప్పండి వాళ్ళు అవే మనం మళ్ళీ తిరిగి పడతాయి అనమాట దాడి చేస్తే జస్ట్ తరంగలం అంతే ఇవి వచ్చేసి ఇక్కడ చూస్తున్నారా దీని కొమ్ములతో మనము గుంత కూడా లోడొచ్చు అప్పుడు పెద్దలు అంటుంటారు కదా వీరబ్రహ్మం గారు జింక కొమ్ములతో బావి తవ్వారు అని చెప్పేసి ఇలాగే తోవింటారేమో అంటే ఇంత స్ట్రాంగ్గా ఉంటాయి కాబట్టి ఆ కొమ్ములు ఇట్లా తొవ్వంటారేమో అనిపిస్తుంది జింక కొమ్ములు వీర ఆల్మోస్ట్ ఆ రెండు కూడా ఒకటే విధంగా స్ట్రాంగ్గా అన్నమాట సో ఫ్రెండ్స్ ఇదే అండి ఇవాళ వీడియో ఐ హోప్ ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీరు ఎవరన్నా కొత్తగా కనుక మన ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే గంట ఘంటసిమ్మల్ని ప్రెస్ చేయడం వల్ల నేను చేస్తాను ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అప్పుడు మీరు ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడగలుగుతారు మీరు ఇచ్చేది ఒక చిన్న లైక్ అండ్ కామెంట్ చేయండి నాకైతే మరింత ప్రోత్సాహంగా ఉంటుంది ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేయడం అయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్